సిక్స్ ప్రతికా ఇక్కడ ఓన్ కాల్ ప్రతికా షోబ్ ఆల్మోస్ట్ వీకెండ్ ఇంకా ఇంకా రాలే వీక్ ఆల్రెడీ సాడే అయిపోయింది సెంటర్ ఆఫ్ ద వీక్ లో ఉన్నాం ఆల్రెడీ థర్స్ డే వచ్చేసింది ఇంకొక దిన వన్ డే అయితే వీకెండ్ వస్తుంది మళ్ళీ చూస్తుంటే ఛాన్స్ వస్తుంది అండ్ ఇవాళ మన షో గెస్ట్ వచ్చేసి ఫర్ షోర్ అండ్ ఈ గెస్ట్ ని చూస్తే చాలా మూవీస్ లా విలన్ అట్ ద సేమ్ టైమ్ అని నవ్వుస్తాడు ఓకే సో బిఫోర్ ఐ టాక్ మోర్ అబౌట్ హిమ్ ఒక చుట్టుకుపోయింది చెప్పాలి ఓకే మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లిపేరు మీను మనం సరౌండింగ్స్ పెట్టుకోవాలి చాలా చాలా కమింగ్ అంటే పోను గోయింగ్ అంటే పోను మందిర్ ఉండ్రు సిద్దిపే సిద్దిపే సిద్దప్ప సీను సిద్దప్ప సీను గుడ్ ఈవినింగ్ సిద్దప్ప సీను ప్రభాస్ సీను ఏమని వెళ్ళాలి కూల్ కూల్ నల్లగా అదే అది కృష్ణుని కలర్ అమ్మా దైవ కలర్ అది సో ఫస్ట్ ఫీల్ అవ్వాలి తప్ప ఇంకేం చేసి అట్లా ఫీల్ కాదు దట్ దట్ సత్యం జగ మెరిగిన సత్యం అది సో సిద్దప్ప సీను అనే పేరు ఆబ్వియస్లీ గబర్సింగ్ సింగ్ లాకి వెళ్ళి వచ్చింది కానీ మీ పేరు ప్రభాస్ సీను రైట్ ప్రభాస్ సీను అని ఏడికి వెళ్ళి వచ్చింది అన్ని రోజు తింటావు డిన్నర్ ఇవాళ డిన్నర్ స్కిప్ చేయవు కదా

అంటే మీది ఎవ్రీ డే చూస్తుండే కదా తెల్వని క్వాలిటీ లైక్ ఇది ఇష్టం అది ఇష్టం సంథింగ్ తెల్వంది మా ఇప్పుడు తెలవం ఎవరికి తెలవదు అలా చెప్పరు కదా అంటే ఫుట్బాల్ ఇష్టమా ఫుడ్ వాలీబాల్ ఇష్టం వాలీబాల్

తర్వాత లైక్ వర్కింగ్ స్టార్ ఆయన యాక్ట్ చేసిన తర్వాత నాకు వచ్చే ఈ సినిమా తర్వాత వచ్చే ఆఫర్స్ రియలీ రియలి వెరీ గుడ్ అండి చాలా ఇట్ హెల్స్ మీ లాట్ అనమాట గబ్బర్ సింగ్ ముందు సీన్ వేరా గబ్బర్ సింగ్ తర్వాత సిద్దప్ప సీన్ వేరా టోటల్లీ ఎప్పుడు మేము మేము ఎప్పుడు చూస్తాం మళ్ళా గబ్బర్ సింగ్ టూ లో వెయిట్ చేస్తారు అందరూ వెయిట్ చేస్తారు పవర్ స్టార్ మీ బ్యాచ్ సూన్ ఇయర్ పక్కా ఇండస్ట్రీకి రాకముందు ఏంది ఏం చేస్తుండే మీరు లైక్ ఇక్కడికే రావాలి ఫిక్స్ అయ్యి ట్రై చేసిరా లేకపోతే చదువు అంతగా చదువుకోలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఫాదర్ ఏంటంటే ఈ ఆయనకి నేను డాక్టర్ని చేద్దామని బాగా ఆయనకి ఇంటెన్షన్ బట్ మన మన క్వాలిఫికేషన్ డాక్టర్ కాదు కదా ట్రాక్టర్ కూడా పనికిరాదు డాక్టర్ యాక్టర్ ఆయన్ యెస్ దట్స్ హాప్ టైల్టర్ టెల్టర్ మ్యాచింగ్ అంతే అట్లాగా ఈ మధ్య ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి అక్కడ నుంచి అచ్చనంద్ గారు ట్రైనింగ్ అయ్యి యాక్టింగ్ కోర్స్ అక్కడ ప్రభాస్ గారు కలిసి అక్కడ నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఆయనతో ట్రావెల్ అయ్యి అట్లాగా పీపీ నీకు మంచిగా కాల్చేస్తుంది

మనం చేసే సినిమాలు చూసేసి ఇట్లా ఉంది ఇది చేసుకుంటే బాగుంటుంది క్యారెక్టరేషన్ కానీ వాయిస్ కానీ మోడలేషన్ కానీ ఇవన్నీ చెప్తా ఉంటారు కాల్ చేసి ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పరు ఎందుకంటే ఎవరు ఇండివిజువాలిటీ అయింది దానికి ఎంకరేజ్ చేస్తారు అంతేగాని ఇట్లా రిస్ట్రిక్టెడ్గా ఉంటే నువ్వు రిస్ట్రిక్ట్ అయిపోతావు అంటారు ఫ్రీగా ఉండాలి ఫ్రీగా యాక్ట్ చేయాలంటే ఆ టాలెంట్ అనేది ఇన్బిల్ట్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మీ డాడీ ఏమంటారు డాక్టర్ అయిదా మన్ ఆనుకునే కొడుకు యాక్టర్ అయిపోయి ఒకప్పుడు పలానా మా నాన్నగారు అప్పుడు డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గారు అబ్బాయి అని వారు ఇప్పుడు ప్రభాస్ సేన్ గారు ఫాదర్ అంటుంటే హి ఫీల్ వెరీ హ్యాపీ కూల్ ఇట్స్ బుల్ చదువు బ్యాక్ గ్రౌండ్ ఉండే ఆవియస్ చదువు రుబ్బాలని చూసిర్రు ఇంట్లో అంతే ఇంట్లో ఉంటారు అమ్మా నాన్న నాకు ఒక బ్రదర్ ఒక సిస్టర్ సిస్టర్ చెన్నైలో ఉంటుంది బ్రదర్ వైజాగ్లో ఉంటున్నాడు అమ్మా నాన్న వైజాగ్లో ఉంటారు ఇంకా కేలోనే డాక్టరా డాక్టర్ అంటే మా బ్రదర్ అలా వైఫ్ డాక్టర్ ఆ విధంగా ఆయన కోరిక తీసుకొని అది పెరిగింది అక్కడ పుట్టింది వైజాగ్లో పెరిగిందంతా శ్రీకాకుళంలో మా ఫాదర్ రెవెన్యూ ఎంప్లాయ్ కాబట్టి ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరు ఈ ఊరు ఇట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం ఇట్లా వి సెటిల్ ఇన్ వైజాగ్ ఐ సెటిల్ ఇన్ హైదరాబాద్ ఎనీ ఫిలింనగర్ ఫిలింనగర్ కి మెనీ షేడ్స్ ఉంటాయి కామెడీ ఉండొచ్చు హీరో ఉండొచ్చు కానీ మీరు చేసిన మాక్సిమం షేడ్స్ ఇట్స్ మోర్ ఆఫ్ కామెడీ ఇష్ విల్ నిష్ యూనో నెగిటివ్ ఇష్ నవ్విస్తుంటారు సో ఏంది ఎవరైనా ఇన్స్పిరేషన్ అంటే లైక్ ఇన్స్పిరేషన్ ఏమీ ఉండదు ఏ రోల్ ఇస్తే చేయాలి అంటే యాక్టర్ ఎప్పుడు కూడా ఒకదానికి ఫిక్స్ అయ్యి ఉండకూడదు మైట్ బి గబ్బర్ సింగ్ రావడం వల్ల నాకు కామెడీ వెళ్ళాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు హీరో కూడా సర్వాయ్ హీరో అప్పుడు 10 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకుని బదులు ఒక సినిమాలో హీరో దెయ్యం హీరో కామెడీ యాసర్ అండి కామెడీ హీరోలై పోతురు సో మీకు కూడా హీరో ఛాన్స్ వస్తుంది ఛాన్స్ వస్తుంది దాన్ని చేసుకోవాలి ఎస్ దర్బ ఎందుకు ఎందుకు అక్కడ ఫ్యాన్స్ ఆడేతారు మీకు గుర్తుంది చేసిన ఆ సీన్ సో హౌ ఇస్ ఇట్ ఇంకా మస్తు ఎంజాయ్ శిర ఏంటి ఏంటి ఎనీథింగ్ రిమెంబర్ అప్పటి అప్పటికెళ్ళిన అప్పుడు ఆయన కావాల్సిన తెచ్చిపెట్టడం చేయడం అని చేస్తూ షూటింగ్ చేయాలి సో ఆయనతో షూటింగ్ అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది సో ఆయనతో షూటింగ్ అంటేనే వెరీ హ్యాపీ వెరీ డౌన్ వెరీ పాజిటివ్ అంటే మనం అనుకుంటాం స్టేచర్ బట్టి మన యాటిట్యూడ్ మన థింగ్స్ మారుతూ ఉంటాయి బీన్ ఎప్పుడు ఒకేలా ఉంటారు అండ్

పెద్ద క్యారెక్టర్ చేసినా కొంచెం పేరు రావచ్చు ఇట్ డిపెండ్స్ ప్రతిదీ బెస్ట్ అనే చేస్తాం మనకి అల్టిమేట్ గా రేపు సీన్ కూడా బెస్ట్ అనే చేయాలి రేపు వచ్చే చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ బెస్ట్ నే చేయాలి 100% వెట్ ఎంజాయ్ ఎంజాయ్ చేయ फेवरेट ఎనీథింగ్ లైక్ ఫేవరెట్ చాలా ఇష్టం నాకు గబ్బర్ సింగ్ సీన్ అచ్చా ఓకేస సీను డైలాగ్ हमारे నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను సిద్దప్ప సీను అయితే ఏంటి హా హా ఓకే ఫస్ట్ రోల్ ఐ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చిరు లైక్ ఫస్ట్ ఆఫర్ ఎట్లా వచ్చింది మీకు ఫస్ట్ ఆఫర్ అంటే నేను ప్రభాస్ గారి పని చేశాను అండి ఆయన పర్సనల్గా పని చేశాను ఇంకా వెళ్ళడం వల్ల అందరూ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పరిచయం అయ్యి కొంచెం బాగానే మాట్లాడతాడు కామెడీ చేస్తాడు అని అట్లాగా నువ్వు ఎందుకు యాక్టర్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ స్క్రీన్ కూడా అంతే ఎందుకంటే నేను నాకు ఫస్ట్ ఆఫర్ నాకు ప్రభాస్ గారు ఇప్పించారు వర్షంలో ఒక బడ్డీలో సీన్ కావాలంటే నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను వన్ నాట్ టూ ఫ్యూవర్ నువ్వు బయలుదేరి వచ్చేసే మంచి సినిమా హిట్ అవుతుంది డెఫినెట్గా చిన్న వేసమైన చెయ్యి బాగుంటుంది అని చెప్పి తను ఫస్ట్ నాకు వర్షంలో పెట్టాను వర్షం తర్వాత వర్షం అడవి రాముడు రాఘవేంద్ర ఆయన సినిమాలు అంటే

మనం ప్రతిదా యాక్టింగ్ అనుకుంటే యాక్టర్ అవ్వాలి రియల్ లైఫ్ లో చాలా మంచి మంచి యాక్టర్స్ ఉంటారు అవకాశం లేక అలా ఉండిపోయారు అంకుల్ యాక్టింగ్ అంత యాక్టింగ్ ఉంది మన దగ్గర నాకేం తెలియదు సార్ మీరు మీరు చేసుకోరు గబ్బర్ సింగ్ లో బెల్ట్ దెబ్బలు ఇక్కడ కట్ట దెబ్బలు ఎక్స్ప్రెషన్ కొంచెం దెబ్బ తాకనిస్తారా లేకపోతే జస్ట్ ఎఫెక్ట్ అది తాక ఇక్కడైతే బాగా తాకాయి నాకు బాడీ బిల్డర్స్ అందరు వాళ్ళు ఎంత కండలు వేసుకుని ముందే విలేజ్ కి వరల్డ్ ఫేమస్ విలేజ్ కి వరల్డ్ ఫేమస్ కర్రలో పెట్టి దబా దబా బాదేశారు సచ్చిమే సచ్చిమే పట్టే ఆ తగుల్తే ఆహా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి సీను నీకు బెల్ట్ తగులుతుందంటే కొట్టండి సార్ మీరు గాని ఇప్పుడు కొట్టకపోతే ఫ్యాన్స్ సటిస్ఫై అవరు ఎక్కడ గంట అక్కడ నన్ను కొడతారు ఎందుకు వచ్చింది స్టార్ కొట్టాలంటే లక్ ఉండాలమ్మా అది కూల్ సో యాక్టర్ యాక్ట్రెస్ ఎల్స్ తెలిసిపోయినాయి మాకు అంకుల్ ఇంటి తర్వాత కోటింగ్ ఉంది టెల్నెస్ అబౌట్ హీరో హీరోయిన్ ఫేవరెట్ హీరో హీరోయిన్ నాకైతే ఫేవరెట్ హీరో చిరుజిగర్ అండి హీరోయిన్ అంటే సావిత్రి ఓకే ఇప్పుడు మీ మీదే అంటే ఇప్పుడు మేనే ఏ హీరో గురించి చెప్పినా నాకు ఉన్న వేషాలు తగ్గిపోతే మీరు నాకు నా కెరీర్కి పాటు చేయాలి హీరోయిన్ 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 ఎవరైనా లైక్ బాలీవుడ్ బాలీవుడ్ కూడా హిందీ మూవీస్ చూస్తారా హిందీ మూవీస్ చూడను पुस्तक का अच्छा हिंदी आता थोड़ा थोड़ा आता है अपड़ अपड़ जाता है <laughs> <laughs> लंच का आता डिनर जाता है नट्टू दी ओके okay, फाइन सॉन्ग लो पार्ट ले मनीष तमा पार्ट लो ना गिलेरा जगर सॉन्ग सिस्टम पागे हम्म हम्म एम ना गाता गाता <laughs> गाता है बट अपड़ uh, गात व्यूअर्स जाता <laughs> जाता ओके कमीडियंस मेरे को मेरे फेवरेट कमीडियंस नहीं कि ना

ఉండే అట్ ద సేమ్ టైమ్ ఒక రోజు సక్సెస్ అయిపోయింది ఆఫర్స్ జబర్దస్త్ వచ్చేస్తున్నాయి ఇక్కడ చాలా చుట్టూ చుట్టూ పీపుల్ ఉంటారు స్ట్రగుల్ చేస్తారు ఇండస్ట్రీకి వస్తాను వస్తాను ఏమి ఏమి చెప్పాలనుకుంటారు వాళ్ళకి నాకైతే ఎవరు చెప్పలేదండి మీరు ట్రై చేసుకో నేను ట్రై చేసుకొని నా ఓన్గా నేను వచ్చాను నేను చాలామందికి బీటెక్ చేసుకునే వాళ్ళు కానీ ఎంటెక్ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి సరే ఇలాగ డైరెక్షన్ డిపార్ట్మెంట్లకి వెళ్దాం అనుకుంటున్నాం ఇలాగ సినిమా ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాం ఏంటి అనుకుంటున్నాం అనుకునేది తప్పు నీకు ఇష్టమైతే వెళ్ళు నేను అనుకుంటున్నానండి వెళ్ళమంటారా ఒకవేళ వెళ్ళింది అది మీరు చెప్పారు కదా నాకు ఇలా జరిగిందండి ఇప్పుడు ఏం చేయమంటారు అంటే దీనికి ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తుంటారు సో నా లైఫ్కి నేను రెస్పాన్సిబిలిటీ నేను ఇలా అనుకుంటున్నానండి ఎలా వెళ్ళాలండి అని అంటే అది నా రెస్పాన్సిబిలిటీ కాదని నేను ఫీల్ అవుతాను అందుకే నేను ఏంటంటే ఎవరు ఓన్ థింగ్స్ వాళ్ళు చూసుకోండి ఇండస్ట్రీకి రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు సింపుల్ అదే ఇప్పుడు డిపెండ్స్ ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను నా బ్యాక్డ్రాప్ అనేది ఒక రెవెన్యూ ఎంప్లాయ్ తో సంది నేను నాకు సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు కానీ నేను చదువుకోలేదు కాబట్టి నాకు కల్చరల్ యాక్టివిటీస్లో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని కాబట్టి అది ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని నేను నా వర్క్లో కూడా నేను అది నేను కంటిన్యూ చేశాను ఓకే ఇప్పుడు ప్రభాస్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఆ డైరెక్టర్స్తో కానీ యాక్టర్స్తో కానీ స్టాఫ్తో కానీ అందరితో కానీ సరదాగా జోక్స్ చేసుకుంటూ వెళ్ళడం వల్లే అది నాకు జాబ్ అయ్యింది అది నాకు హెల్ప్ అయ్యాను అంతే ఇది నేను చేయాలి అని పర్టిక్యులర్ గా వచ్చి ఉంటే మాత్రం గా ఆర్టిస్ట్ అయ్యేవాడు కాదు తనికే నీ గోల్ నీ క్లారిటీ ఉండాలి నీ రాపో నువ్వు చక్కగా వేసుకుంటే ఎక్స్ట్రా నువ్వు నా ఊర్లో ఎవరైనా ఐఎస్ ఆఫీసర్ అయినా నేను వెళ్ళిరా ఎగ్జామ్ రాసి నేను ఐఎస్ ఆఫీస్ నువ్వను ఆబ్వియస్ ఆబ్వియస్లీ వాట్ ఐమ్ నేనేమవుతాను నేను అనేది నాకు తెలిస్తే దాన్ని బట్టి నేను నా లైఫ్ అంకుల్ ఖుషైపోతే అయితే దెబ్బ దక్కలేడ దెబ్బ వైడలే దీన్ని చేసుకోవాలంటే రోజంతా కష్టపడాలని వచ్చేస్తుంది ఏ వింటారు ఒక 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 ఆర్టిస్ట్ మీ స్కెడ్యూల్ షూటింగ్ ఉంటుంది డబ్బింగ్ ఉంటుంది అవన్నీ సో అసలు పొద్దుగాలకే ఈవినింగ్ మీ డేట్ ఎట్లా ఎట్లా నడుస్తుంది మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ క్లాగ్స్ లేచి కోడిని లేపుతారా ఫోర్ థర్టీ కి కోడలు లేవు కోడలు ఎక్కడ లేడు తొమ్మిది నాటుకోడు నాటుగోడు షాప్లో కావాలంటే పది గంటలు రమ్మంటాడు ఐదు గంటలు దొరకదు ఆ జమాలు పోయినాయి నేను ఫైవ్కి లేచి కొంచెం ఫ్రెష్ ఫైవ్ థర్టీ సిక్స్ కి షెటిల్ ఆడతాను షటిల్ టూ అవర్స్ ఆడతాను షూటింగ్ లేదంటే షూటింగ్ ఉంటే షటిల్ ఉండదు వాకింగ్ చేసుకుని షూటింగ్ బయలుదేరి ఈవినింగ్ వచ్చి పాప నేను ఇంట్లో ఆడుకొని ఇంకేమైనా వర్క్స్ ఉంటే ఇంట్లో వర్క్ చూసుకోవడం ఫ్యామిలీ ఫ్యామిలీ షూటింగ్ డబ్బింగ్ అండ్ అంతే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా వస్తుంటారు సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ యూనో ఫుల్ సూపర్ స్టార్స్తో అందరితో సీన్ ఉంది సో రెండు వాడినే వెరీ నైస్ సో ఇన్ని పర్ఫార్మెన్స్ చేశారు ఇంతమంది యాక్టర్స్ దెబ్బలు తిన్నరా డైలాగ్ ఉంటాయి కదా అన్ని స్క్రిప్ట్ రైటర్ రాస్తారా లేకపోతే ఏమైనా యాడ్ చేసుకుంటారా యాడ్ చేసుకుంటావు మాకు డైరెక్టర్ గారు నువ్వు ఎలా చెప్తావో చెప్పంటారు దానికి మేము చెప్తాం ఆయనకి ఓకే అనుకుంటే అట్లా ఉంటుంది ఒక కొన్ని కొన్ని సీన్స్ అయితే యాప్ నువ్వు చేస్తాం అంత బాగుంటాయి మొత్తానికి మస్త్ ఫన్ అనిపిస్తుంది మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూస్తే సో ఇట్లా మీరు మస్తు మస్తు యాక్ట్ చేయాలి ఇట్లా మీరు మస్తు మస్తు నవ్వుపియాలి మస్తు మస్తు దెబ్బలు తినాలి మస్తు మస్తు ఇట్లనే రావాలి కానీ బిఫోర్ దట్ నాకు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తెలుసుకోవాలి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అవుతున్నవి కళ్యాణ్ రామ్ గారి పటాష్ రిలీజ్కి ఉంది ఆయనతోనే మళ్ళీ మళ్ళీ గారి డైరెక్షన్లో షేర్ అనే సినిమా చేస్తున్నాను పండగ చేసుకో రాము అండ్ గోపి గారిది సినిమా చేస్తున్నాను ఇప్పుడు బన్నీ గారిది త్రివిక్రమ్ సింగ్ చేశాను అండ్ ఫ్యూచర్లో గబ్బర్ సింగ్ టూ అండ్ రవితేజ గారిది సంపత్ నంది గారిది నెక్స్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక కొత్త వాళ్ళతో మూవీ చేస్తున్నారు అందులో ఒకటి

తెల్లలే ఓకే ఎప్పుడే షో అయిపోయింది కూడా తెల్లలే సేమ్ టైమ్స్ అంటున్నారు ఏం చేస్తారు బా ఏమైనా లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏం బట్కరాం ఏం తీసుకోం దేని గురించి ఫిక్స్ చెప్పు ఒక ఒక్క బతు బతకొచ్చినా నిమ్మలంగా బతకాలి నవ్వాలి నవ్వుయాలి గది సంగతి